నమస్తే మీరు చూస్తున్నది టీ న్యూస్ నా పేరు వెంకట్ వార్తలు వాస్తవాలు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఏ వార్తలున్నాయి ఏ పత్రికలు ఏ వార్తలకు ముఖ్యాంశాలుగా ప్రధాన అంశాలుగా ఎంచుకునే చూద్దాం ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు వర్సెస్ గవర్నర్ ఈ గవర్నర్లు అన్న ఈ వార్త నేషనల్ మీడియా పెద్ద ఎత్తున హైలెట్ చేసింది నిన్న అడిగిన తెలంగాణ గవర్నమెంట్ రాజ్భవన్ వేదికగా అనేక రాజకీయపరమైన కామెంట్ చేశారు ఆ వార్త కూడా అత్యంత వివాదాస్పదమైంది ఆ ఆ వార్తలు కూడా పెద్ద ఎత్తున అచ్చువేశాయి ఆయా దినపత్రికలు అదేవిధంగా మోడీ రామగుండంకి ఎందుకు వస్తున్నారు ఎలా వస్తున్నారు ఏం చెబుతారు ఏం చెబుతారని తెలంగాణలో ఉన్న వివిధ యూనివర్సిటీల బుద్ధిజీవులు మేధావులు బహిరంగ లేఖను విడుదల చేశారు మరొక పక్క కార్మిక క్షేత్రం కర్షక కర్షక క్షేత్రం అంతా కూడా పెద్ద ఎత్తున మండిపడుతుంది మోడీ పర్యటన మీద ఇంకా ఏ వార్తలు ముఖ్యంగా ఉన్నాయో చూద్దాం ముందుగా తెలంగాణ నుంచి నమస్తే తెలంగాణ పత్రికలో ఏ వార్తలకు పర్యాటించింది చూద్దాం ఇది నమస్తే తెలంగాణ పత్రిక మొదటి పేజీది వెలుగుల కొండపైకి దండు పసి తెలంగాణ గొంతు పిసికే కుట్ర ముప్పటి దాడి చేస్తున్న మోదీ సర్కార్ అటు ఈడీ ఐటీ సిబిఐ ఇటు గవర్నర్ మరోవైపు ఆర్థిక రాజకీయ కుతంత్రాలు నిజంగా కూడా ఇది చాలా విచారకరమైన వార్త ఇది కూడా మొత్తానికి నిన్నటి నిన్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇంటి మీద వారు ఇంట్లో లేని సమయంలో ఇంటి మీద దాడి చేశారు ఐటీ ఈడీ రైడ్స్ దానికి వస్తే దర్జా కాదంటే కక్ష విపక్ష నేతలపైకి ఈడీ సిబిఐ ఐటీ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టే కుట్ర ప్రతిపక్ష నేతల సన్నిహితులే టార్గెట్ బీజేపీలో చేరితే బాల బారకు మాఫ్ కేంద్ర ప్రభుత్వ విధానం వ్యతిరేకంగా వ్యతిరేకించిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మరుసటి రోజు నుంచే కేంద్రం ఫోకస్ రాష్ట్రంపై కుట్రలు కుతంత్రాలు మొదలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దమన నీతికి ఎన్నో నిదర్శనాలు బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మ మంత్రి గంగుల ఇంటి తాళం తీసి కరీంనగర్లో ఐటీ ఈడీ సోదాలు గ్రానైట్ వ్యాపారంపై కేసుల్లో దాడులు తాళం తీయించి సహకరించిన మంత్రి ఎంత నగదు దొరికిందో ఇంతవరకు చెప్పాలని డిమాండ్ ఆ వీడియో చూసినాం ఎమ్మెల్యేలను కొనడానికి కోట్ల రూపాయల బేరాలా వాళ్ళు దేశద్రోహం చేయడం లేదని చెప్పగలరా మన కన్నులు మూసుకుపోతే ఇవన్నీ కనిపిస్తాయా మీరు కాపాడకపోయినా యేచ్ఛగా చూస్తూనే ఉంటారు బయట బయటపడేందుకు డబ్బు సంచులు ఉండనే ఉన్నాయి దేశాన్ని ఎవరు నాశనం చేస్తున్నారో మీకు తెలియదా ఇక్కడ ఎవరు అవినీతి పనులు మీకు తెలియదా ఆఫీసులకు వెళ్ళండి ఏం జరుగుతుందో తెలుస్తుంది నవ్లాకా కేసు విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు కమల్ లీక్స్ వీడియోను ప్రస్తావించిన న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్ అండ్ జస్టిస్ రిషికేష్ ఎమ్మెల్యేలకు ఎరపై లోతుగా దర్యాప్తు సివి ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు కేసు వెనక పెద్దలెవరో బయట పెట్టేందుకే చురుకైన అనుభవం ఉన్న ఆఫీసర్లతో దర్యాప్తు నిందితుల కస్టడీకి ఏసీబీ కోర్టు కూడా నిన్న అనుమతి ఇచ్చింది తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏమాయే మేము ఎన్నో కళ్ళు కన్నాం అవన్నీ కళ్ళలైపోయాయి ఎనిమిదేళ్ళు గడిచిన విభజన హామీలు ఇంకా నెరవేరలేదు దేశంలో వ్యవస్థలని బ్రష్పట్టాయి ప్రతి దాంట్లో రాజకీయం చేస్తున్నారని భారత ప్రధాని మోదీకి తెలంగాణ బుద్ధిజీవులు ఒక బహిరంగ లేఖ రాశారు దాదాపు ఎనిమిది ప్రశ్నలతో కూడిన బహి బహిరంగ లేఖ ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా చక్కర్లు కొడుతోంది ఎస్టీ కోటకు రోస్టర్ సుదీర్ఘ కసరత్తు తర్వాతే జీవో గిరిజనులకు పది శాతం కోట నెరవేరిన సీఎం కేసీఆర్ హామీ ఈ వార్త అన్ని పత్రాలు అన్ని నేషనల్ మీడియా కూడా పెద్ద ఎత్తున హిల్లడ్ చేసింది గీత దాటిన గవర్నర్ తమిళసై హద్దు దాటి రాజకీయ విమర్శలు బిల్లుల ఆమోదానికి గడువు లేదట తొక్కి పెట్టలే వివరణ మాత్రమే కోరారట బిల్లు లేకుండా రిక్రూట్మెంట్ ఎలా గవర్నర్లా కేంద్రం ఏజెంట్లా బీజేపీలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దోస్తులుగా విపక్ష రాష్ట్రాల్లో పేచి పేచి కోర్టులుగా కేంద్రం ఆడించినట్టు ఆటలు పాడకుంటుబడల చర్యలు బిల్లును ఆమోదించకుండా పేచి గవర్నర్ల విధులేంటి ఇప్పుడు చేస్తున్నదేమిటి రాజ్యాంగ నిపుణుల విస్మయం రైట్ రాజ్భవన్ డిగ్రేడ్ డీగ్రేడ్ చేసేలా మాట లేదు బిల్లులే కదా అపాయింట్మెంట్ కూడా పెండింగ్లో ఉంచారు సమయం అని రాజ్భవన్ అని మంత్రి సబితా ఇందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఆ వార్త చూడొచ్చు రాజ్భవన్ కాదు బీజేపీ భవన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నేను సామశివరావు అన్నారు గవర్నర్ తీరు సరిగా లేదు బీజేపీకి వత్తాస పలుకుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మిని వీరభద్రం చెప్పారు మాకొద్దీ గవర్నర్ ఆర్ఎన్ రవిని వెంటనే తొలగించండి రాష్ట్రపతికి డిఎంకే మిత్రపక్షాల వినతి గవర్నర్ ఛాన్సలర్ హోదా తొలగించింది కేరళ ప్రభుత్వం రాష్ట్రంపై ఆర్థిక బంధనం కొనసాగుతుంది ఆ వార్త చూడవచ్చు వనరులు మనవి పోస్టులు వాళ్ళక ఆర్ఎఫ్సిఆర్ ఉద్యోగాల్లో తెలంగాణకు అన్యాయం రేపు మోదీ ఇక్కడికి వచ్చి ఏం చెప్తారని చూడాలి రాజకీయం కోసమే పిఎం పర్యటన ప్రోటోకాల్ పాటించారు సీఎంను ఆహ్వానించారు ప్రధాని మోదీ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు ఆ వార్త చూడొచ్చు మోదీకి ముందస్తు నిరసన నేటి నుంచి మరింత ఉధృతం నరేంద్ర మోడీని అడ్డుకుంటామని కమ్యూనిస్టులు హెచ్చరిస్తున్నారు గో బ్యాక్ నరేంద్ర మోడీ అన్న నినాదాలు నిన్న మంచిర్యాల జిల్లా సమితిని ప్రారంభించింది తెలంగాణకు ఏం చేశారు మోదీ ఎందుకు వస్తున్నారు సారు జవాబిచ్చి అడుగుపెట్టండి లేకుంటే అడ్డుకొని తీరుతాం తెలంగాణ దళిత గిరిజన బహుజన సంఘాల డిమాండ్ మోదీ ప్రచార ఖండూతి మళ్ళీ ప్రాజెక్టులకు పాత ప్రాజెక్టులకే మళ్ళీ మళ్ళీ రిబ్బన్ కటింగులు కీర్తిని కొట్టేసేందుకు నగుబాటు పనులు ప్రారంభోత్సవాల మోదీ సర్కార్ ప్రహసనం రైట్ ఒక్కసారి ఆంగ్ల దిరపతిక చూద్దాం తెలంగాణ టుడే గవర్నర్ క్రాసింగ్ లక్ష్మణ రేఖ తమిళనాడు కేరళలో ఏది ఉంది తర్వాత ఇక్కడ గవర్నర్ పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలంగాణ టుడే ఒక కథనం వేసింది రైట్ ఇది తెలుగు కాంగ్రెస్ దినపత్రికలో ఉన్న ముఖ్యమైన వార్తలు నెక్స్ట్ వార్తలు వాస్తవాలు చర్చల భాగంగా మిగిలిన వార్తాపత్రికల క్లిప్స్ ఏమైనా చూద్దాం చర్చ కొనసాగుతుంది ఇవాళ చర్చలో పాల్గొన్నారు ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు ఉస్మాని యూనివర్సిటీ నుంచి వారు విశ్లేషకులు అదేవిధంగా పాపారావు గారు ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు రాజారాం యాదవ్ గారు తెలంగాణ రాష్ట్ర నాయకులు ఓ నేత కూడా ఈ ముగ్గురితో పాటు మరొక గెస్ట్ కూడా మధ్యలో జాయిన్ అవుతారు ఈ నలుగురితో చర్చను ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం